ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా అరాచక ఆంధ్రప్రదేశ్ ని తయారు చేస్తున్నారనేది కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా చూస్తున్న విషయం మనకు తెలిసిందే. అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏ విషయం వచ్చినా సరే హైలైట్ చేసి న్యాయం కోరుతూ అన్ని రకాలను కూడా ముందుకు నడిపిస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యంత్రాంగంలో నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు నాయకత్వంలో మేము అందరం ముందుకు నడుస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ ఒకటైతే మొన్న దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేటటువంటి విధంగా ఈ రోజు డ్రగ్స్ మాఫియా కూడా కేంద్రంగా మారిందంటే నిజంగా ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి సంచలనమైనటువంటి వార్తలు జాతీయ మీడియాలో అలాగే ప్రతి ఒక్క పత్రికలో కోడెక్కుస్తున్నటువంటి విషయం మనమందరం కూడా చూసిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా తాలూకా ఇష్యూ మన రాష్ట్రంలో జరుగుతుందంటే చాలా మందికి నమ్మసక్యంగానే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎటువంటి బాధ్యత తీసుకోకుండా చేతులు దిలుపుకునేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాపాడేటటువంటి విధంగా వాళ్ళ మీద మచ్చబడకుండా ఉండేటటువంటి విధంగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఎందుకంటే పదే పదే డీజీపీ గారు కూడా చెప్తున్నటువంటి విషయం ప్రతిపక్ష నేత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాస్తవాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారండి. మరి అటువంటిది చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం కాదనేది మళ్ళీ మళ్ళీ మేము డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాము. మేము ఎప్పుడైనా సరే ఏ విషయం అయినా మాట్లాడితే ఒక బాధ్యత తీసుకొని ప్రజలకి మేలు చేసే విధంగా ఫ్యాక్చువల్ గా ఎవిడెన్స్ బేస్డ్ గానే మాట్లాడతాం తప్ప ఊరుకూరికే గాల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడేటటువంటిది తెలుగుదేశం పార్టీకి అలవాటు లేదు. అది ఎవరికి అలవాటు ఉందో ఒక సంఘటన ద్వారా ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేయాలంటే ఆ రోజు పింక్ డైమండ్ ఏదైతే గాల్లో సృష్టించి అక్కడుంది ఎక్కడుందని అన్నారో అటువంటి వారికి డీజీపీ గారు ఈ రోజు ప్రశ్నించాలి. ఏదైనా సరే గాల్లో ఉన్నటువంటి వార్తలు ఏదైనా ఎవరైనా సృష్టిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి అది అలవాటు లేదు. కానీ డీజీపీ గారి తాలూకా స్టేట్మెంట్ మొన్న ఎప్పుడైతే ఈ కథనాలన్నీ కూడా ఈ డ్రగ్స్ తాలూకా విషయం తాలూకా కథనాలు ఎప్పుడైతే వచ్చాయో డీజీపీ గారు అత్యుత్సాహంతో ఆతృతతో రిలీజ్ స్టేట్మెంట్ కూడా ఒక రిలీజ్ చేయడం జరిగింది. 24 గంటల్లో స్టేట్మెంట్ రిలీజ్ చేసి అందులో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలు మనం ఈ రోజు చూసుకుంటే ఆసీ ట్రేడింగ్ కంపెనీ దేని ద్వారా అయితే ఈ యొక్క డ్రగ్స్ రవాణా చేయడానికి ఒక జిఎస్టీని వినియోగించారో అది చిరునామా మాత్రమే విజయవాడలో ఉంది, వారి కార్యకలాపాలు ఇసుమంత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఇది డీజీపీ గారు స్వయంగా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్. సంతోషం, మీరు డీజీపీ స్థాయిలో ఆ పదవిలో ఉండి మీరు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే కనీసం విజయవాడలో రిజిస్టర్ అయినటువంటి ఒక కంపెనీకి ఆ జిఎస్టీ వాడుకొని ఇంత పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఏ విధంగా స్పందించాలి? ఆ జిఎస్టీ ద్వారా గతంలో ఏమైనా కార్యక్రమాలు జరిగాయో లేదో తెలుసుకునే అవకాశం ఈరోజు పోలీసు వ్యవస్థకు ఉంది, మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, స్టేట్ జిఎస్టీకి ఉంది. మరి అన్ని కూడా ఒక్కసారైనా సరే మీరు దాన్ని ప్రస్తావించారా? దాని గురించి మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కూడా చేయనటువంటి తెలుగుదేశం పార్టీ చేసి ఆ జిఎస్టీ ద్వారా గతంలో ఏవైతే కార్యకలాపాలు జరిగాయి ఈరోజు రికార్డ్ మాది ఒఫీషియల్ గానే మనం చూసుకుంటే గత సంవత్సరంలో ఆగస్ట్ లో, సెప్టెంబర్ లో, అక్టోబర్ లో, నవంబర్ లో, డిసెంబర్ లో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలాగే జూన్ ప్రతి ఒక్క ఈ నెలలో కూడా జిఎస్టీ ఫైల్ అయి ఉంది. మనం మాట్లాడుకునేది మొన్న దొరికినటువంటి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే సుమారు 9 నెలలుగా జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా అది సమర్థించుకునేటటువంటి విధంగా అసలు కార్యకలాపాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగట్లేదంటే వాస్తవాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి ఎవరనేది డీజీపీ గారికి సమాధానం చెప్పాలి. కనీసం ఈ మాత్రమైనా సరే రీసెర్చ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఒక పోలీస్ వ్యవస్థ చేయలేదా, చేయకూడదా? అసలు ఏంటి మీరు అంటున్నటువంటి మాటలకి, మీరు చెప్తున్నటువంటి విషయాలకి ఎదుర్కొన్నటువంటి అర్థరాత్రమే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉందనంటే ఈ రోజు వాళ్ళ తాలూకా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొటెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ కి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలని ఉంటున్నారు. అంటే ఇంత పెద్ద విషయంలో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఒక్క చెప్పైనా మీరు తీసుకున్నారా? సిపి గారు రిలీజ్ చేశారు ఒక స్టేట్మెంట్, కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే విజయవాడలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ తాలూకా జిఎస్టీ యూజ్ చేసిన తర్వాత మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరు కూడా ఈ సెంట్రల్ ఏజెన్సీస్ చెప్పే సెంట్రల్ ఏజెన్సీస్ ఏమో అది నిర్ధారించింది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి కంపెనీ విజయవాడలో ఉన్నప్పుడు సీఎం గారి తాడేపల్లి ప్యాలెస్ కి 6 కిలోమీటర్ల సమీపంలో ఉన్నప్పుడు స్టేట్ పోలీస్ కింద రాష్ట్ర పోలీస్ కింద మీరేం చేస్తున్నారన్న విషయం నేను అడిగితే ఒక సమాధానం కూడా దానికి సంబంధించినటువంటిది ఏది లేదు. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎవరికి పనిచేస్తుందో అన్నటువంటి విషయం కూడా ఈరోజు డీజీపీ గారు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అంశం ఉంది. ఈరోజు దీని తాలూకా వాల్యూ డ్రగ్స్ తాలూకు వాల్యూ కూడా మనం చూసుకుంటే 27,000 కోట్లు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి షిప్మెంట్ తాలూకు విలువ 21,000 కోట్లు అని అంటున్నారు. కొన్ని అంచనాలు అయితే దాదాపు 180,000 కోట్ల వరకు వెళ్ళి ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు ఈ షిప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, గతంలో జూన్ లో కూడా ఒక షిప్మెంట్ సుమారు 25 మెట్రిక్ టన్నుల గురించి జరిగిందని చెబుతున్నారు. కనీసం పోలీసులు అది జరిగిందా లేదా ఆ విషయాన్నైనా సరే ఈరోజు బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అంత ఇమీడియట్ గా అసలు వాస్తవాలు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ మీద పోలీస్ వ్యవస్థ ఇలా స్టేట్మెంట్లు రిలీజ్ చేయడంతో అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు నిజంగా వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఈరోజు మీరు పబ్లిక్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇందులో ఏం జరిగింది ఏం జరగలేదు అన్నటువంటి మీరు చేసినటువంటి రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాని ప్రకారం పబ్లిక్ కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడుతున్నారంటే మేము మాట్లాడితే మేము వచ్చినటువంటి మీడియా కథనాలు జాతీయ మీడియా నేషనల్ మీడియాలో మొత్తం అంతా కూడా లేదా ప్రస్తావించిన తర్వాత కూడా ఇది ఏదో విజయవాడలో ఒక చైన్ స్నాచింగ్ కేసో పిక్ పాకెటింగ్ కేసులో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఏమి జరగలేదని అంటే ఎవరిని మోసం చేయడానికి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు? అసలు దీని తాలూకా ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? ఒక డ్రగ్స్ తాలూకా ఇటువంటి లింకులు మీరు పెట్టుకున్నారని అంటే ఒక జాతిని నిర్వీర్యం చేస్తున్నటువంటి మాటని పోలీస్ శాఖకు మేము మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎన్ని రాష్ట్రాలు ఎన్ని దేశాలు ఈ డ్రగ్స్ వల్ల ఇంక్లూడ్ అయ్యి ఎన్ని నాశనం అయిపోయాయో ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మేమేదో మాట కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన తాలిబాన్ లో ఉన్నటువంటి పరిపాలనని మరిపించే విధంగా ఇక్కడ ఉందని ఏదో మేము మాట కలిసి ఇక్కడ ఉన్న పరిపాలన గురించి మేము మాట్లాడుతుంటే ఇదేదో దాన్ని ఇంకో మరో స్థాయికి తీసుకెళ్ళినట్టు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ తో లింకులే పెట్టుకొని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యకరం వస్తుంది.